కుంభరాశి వారికి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా వృత్తి ఉద్యోగాల పరంగా గణనీయమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. బ్రహ్మాండంగా వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. అందరిలో కూడాను మీ ప్రఖ్యాతిని మరోసారి నిరూపించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు బాగున్నాయి, వ్యాపార విషయాలు బాగున్నాయి, రాజకీయ పలుకుబడి బాగుంది. నూతనమైన రాజకీయ పార్టీలో చేరాలని చెప్పని ఆకాంక్షిస్తారు. దానికి సంబంధించి సన్నిహిత సహచర వర్గంతోటి చర్చలు జరుపుతారు, ఓ నిర్ణయం తీసుకుంటారు. మానవతా దృక్పథంతోటి కొన్ని కార్యక్రమాలు వీరు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం కోసం, మెడిసిన్ సీటు కోసం, ఐఐటి సీటు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమించినటువంటి సభకి తగినటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి. అదే కోణంలో సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. చాలా వరకు వాళ్ళు ఒక దారిలో పడే పరిస్థితిగా గోచరిస్తోంది. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ మాత్రం కాదు. కొంతమంది విషయంలో సంతాన సంబంధమైన విషయాలే ప్రధానమైనటువంటి సమస్యలుగా మిగులుతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు పరిపరి విధాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. 30 ఏళ్ళు వచ్చినా కానీ పిల్లలకి పెళ్లి సంబంధం కుదరకపోవటం, 34 ఏళ్ళు వచ్చినా ఉద్యోగం రాకపోవటం, అమ్మాయికి కూడా పెళ్లి సంబంధం అందిస్తుంటే అన్ని దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఏదో ఒక కారణంతో వీళ్ళు వంకలు పెట్టవో వాళ్ళు వంకలు పెట్టవో సంబంధం చెడిపోవటం, పిల్ల కొంతమంది విషయంలో పిల్లలు చదువు సంధ్య లేకుండా తిరగటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఇదేమని చెప్పని బెదిరిస్తే ఆత్మహత్య చేసుకుంటాం, ఇంట్లో చెల్లిపోతామని బెదిరించడం, పిల్లలకు సంబంధించిన సమస్యలు పెను భారంగా మారటం, ఏ రకమైనటువంటి సమస్య లేని చోట పెళ్లి చేసినటువంటి కూతురు విషయంలో, అల్లుడి విషయంలో సమస్యలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, పెళ్ళి 6 నెలలు కాలేదు, ఏం చేయాలి? ఇటు అమ్మాయి సక్రమంగానే ఉంది, అల్లుడినా మనం మార్చలేం, ఎన్ని చెప్పినా కానీ పక్క వాళ్ళ మాటలు విని ఇంట్లో పిల్లలు బాధ పెడుతున్నాడు. పిల్ల బాధపడుతూ అక్కడ ఉండాలా, లేదా ఇంటికి పిల్లలు తెచ్చుకోవాలా, ఏం చేయాలి? దాని జీవితం ఏమైపోతుంది? ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, సంఘటనలు జరుగుతుంటాయి. వీటన్నిటి కూడాను విశ్లేషణ చేసుకొని ఒక దారికి తీసుకురావాల్సిన బాధ్యతలు మీ మీద ఉంటాయి. అయితే సంతానం మాత్రం శక్తివంతమైనటువంటి వాళ్ళుగా, షార్ప్గా ఉండటం కొంత మీకు మేలు కలిగించే అంశంగా మారుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు 3, 4 ఈ వారం తీరిపోతాయి. మీకు రావాల్సిన తరం చేతికి అందుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, మీ ఇష్టమైన దేవతని, మీ ఇష్టమైన దేవుణ్ణి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు కూడాను అష్టముఖ తైలతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.